హరీష్ వ్యాఖ్యలు కేసీఆర్ కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయి. సీఎం కావడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారన్న మంత్రి వెంకటరెడ్డి. అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టిన ప్రభుత్వం, కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగిందని వెల్లడి. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, తక్షణమే నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం. జగన్ పాలనలో రోడ్లు స్విమ్మింగ్ పూల్స్ గా మారాయి. సూపర్ సిక్స్ తో అందరికీ న్యాయం చేస్తామన్న లోకేష్. ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు, తండాల అభివృద్ధికి కృషి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి అమర్నాథ్ తీరుపై సీఎంఓ సీరియస్, సీఎం కుర్చీలో కూర్చోవడంపై అభ్యంతరం. బ్యాంకుల్ని మోసగించడానికే పలు జీవోలు, జగన్ సర్కార్పై టీడీపీ నేత పట్టాభి ఆగ్రహం. కర్నూలు నుంచి ఆదోని వైపు వెళ్లే వాహనాలు నిలిపివేత, సీఎం జగన్ పర్యటనతో సామాన్యులకు తప్పని ఇక్కట్లు. హిందూపురంలో నిజం గెలవాలి యాత్ర, అంజన్న కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైసీపీ నేతల అరాచకం, నిబంధనలకు విరుద్ధంగా భూమి పూజలు. హైదరాబాద్ను భాగ్యనగరంగా మార్చాలి, అసెంబ్లీలో ప్రభుత్వానికి నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ విజ్ఞప్తి. మలక్పేట్ గోల్డ్ షాప్ కేసులో పురోగతి, ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తిరుమలలో మరోసారి అపచారం, శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు. రాయితీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు నేటితో ముగింపు, సద్వినియోగం చేసుకోవాలన్న తెలంగాణ పోలీసులు. మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు, అమ్మవార్ల దర్శనానికి భారీగా క్యూ. నేటితో ముగియనున్న రాజ్యసభ నామినేషన్ గడువు, 15 రాష్ట్రాల్లో నామినేషన్ వేయనున్న నేతలు. ఓవైపు కేంద్రంతో చర్చలు, మరోవైపు నిరసనలు, ఢిల్లీలో రణరంగాన్ని తలపిస్తున్న రైతుల ఆందోళన. పంజాబ్లో అన్నదాతల రైలు రోకో, పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్. లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 301, నిఫ్టీ 102 పాయింట్లు లాభం.